Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భూమా అఖిలప్రియ దంపతులు బుక్ అయినట్లే. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పై టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేయించేందుకు భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడే సుపారీ ఇచ్చారని ఆరోపించారు. పోలీసుల విచారణలో కూడా ఈ విషయం తేలిందని అన్నారు. ఈ ఏడాది మార్చి 12న హైదరాబాదులో నివాసం ఉంటున్న ఏవి సుబ్బారెడ్డిని ఆయన ఇంటి వద్దే హత్య చేసేందుకు సంజు అనే సూడో నక్సలైట్ ప్రయత్నించారు. తెల్లవారుజామున ఒక్కడే ఏవి సుబ్బారెడ్డి ఇంటిలోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అంతలో అటువైపుగా హైదరాబాద్ పోలీసుల పెట్రోల్ వెహికల్ రావడంతో సాధ్యం కాలేదు. ఒంటరిగా వెళ్లి హత్య చేయడం సాధ్యం కాదని నిర్ధారించుకున్న సంజు మార్చి 21న రవిచంద్రారెడ్డి, రామరెడ్డి అనే మరో ఇద్దరి సాయం తీసుకున్నాడు. మరోసారి హైదరాబాద్ వెళ్లి ఏవి సుబ్బారెడ్డిని చంపేందుకు కడపలో వీరు ముగ్గురు స్కెచ్ వేస్తుండగా ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సంజు ముఠాకు సుపారీ ఇచ్చింది భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడు అని తేలింది. ఈ విషయాలను మీడియాకు వెల్లడించిన ఏవి సుబ్బారెడ్డి అఖిలప్రియ కుటుంబాన్ని తాము ఎంతో నమ్మామని, ఆమెను తన కుమార్తెతో పాటు చిన్నప్పుడు భుజాల మీద మోశానని, కానీ ఇప్పుడు తననే చంపేందుకు కుట్ర చేసిన దుర్మార్గులు అని ఆవేదన చెందారు. ఈ కేసులో అఖిలప్రియను A4గా, అఖిలప్రియ భర్త భార్గవరాముడిని A5గా చేర్చిన విషయాన్ని వివరించారు. ఇప్పటికీ అఖిలప్రియను ఆమె భర్తను అరెస్ట్ చేయకపోవడంపై సుబ్బారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను హత్య చేసేందుకు తొలుత సంజు 1 కోటి రూపాయలు డిమాండ్ చేశాడని, చివరకు 50 లక్షలకు డీల్ మాట్లాడుకున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించినట్లు ఆయన చెబుతున్నారు. సంజుతో పాటు తనను హత్య చేసేందుకు చేతిలో కలిపిన రవిచంద్రారెడ్డి, రామరెడ్డిలు భూమా అఖిలప్రియ అనుచరులేనని ఏవి సుబ్బారెడ్డి చెబుతున్నారు. ప్రస్తుతం భార్గవ రాముడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. భూమా నాగిరెడ్డి వెంట ఉండడమే కాకుండా కూతురు భూమా అఖిలప్రియను చూసుకున్నానని, ఇప్పుడు ఇలా దుర్మార్గంగా హత్య చేయించేందుకు ప్రయత్నించిన అఖిలప్రియపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడుని ఏవి సుబ్బారెడ్డి కోరారు. ప్రస్తుతం అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి ఇద్దరు టీడీపీలోనే ఉన్నారు.